herra, tukee herra. Ei, herra. Herra. Ei, herra. Jaska, jaska, jaska. Jaska, jaska. Jaska, jaska. Jaska, jaska. Jaska, jaska. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లెటూరు అందాలు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసారు కదా, ఇది ఆవుల పండుగ అంటారనమాట మా ఏరియాలో. సో దీన్ని ఎక్కువగా తిరుపతి దగ్గర రంగంపేట అనేసి ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఈరోజు తరవడం జరిగింది. అక్కడికైతే నేను వచ్చాను. దాదాపు మా ఊరు నుంచి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఈరోజు ట్రావెల్ చేసి మీకోసం అనేసి నేను వచ్చాను. సో వ్లాగ్ ద్వారా మీకు చూపిద్దామని. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. వ్లాగ్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి వాటిని ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను చంద్రగిరి నుంచి అయితే షూట్ చేశాను అనమాట. సో చాలా లెంత్ అవుతుంది కాబట్టి మన ఏరియా నుంచి అయితే షూట్ చేయలేదు. హైవే రోడ్డు కూడా డబుల్, ఐ మీన్ 6 రోడ్లు ఉన్నాయన్నమాట. మొత్తం బాగా పెద్ద హైవే, నేషనల్ హైవే. సో ఇదన్నమాట రంగంపేటకి వెళ్ళే షార్ట్కట్ రోడ్డు. నేను మొత్తం అయితే రోడ్డును కవర్ చేయలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి రోడ్డు మొత్తం అయితే కవర్ చేయలేదు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే ఆడియో ఇస్తున్నాను. వీడియో అనేది అప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకున్నా బైక్లో. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు జనం అయితే ఎంతమంది ఉన్నారో. ఆవులు కూడా గుంపులు గుంపులుగా వస్తున్నాయన్నమాట. నేను అక్కడికి వెళ్ళేసరికి జనం అనేది ఎక్కువ మంది చేరుకొని ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఆవులు అనేది ఏ విధంగా వస్తున్నాయో. దీంట్లో వచ్చిన ఆవులకి పలకలు అనేది కట్టుంటారు. ఆ పలకల్ని పట్టడానికైతే వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. సో చూడండి, ఇప్పుడు ఒక అతను అయితే పట్టాడు. ఈ విధంగా అందరూ పట్టడానికైతే ట్రై చేస్తుంటారు అనమాట. అక్కడ పక్కన గ్రామాల నుంచి దాదాపు ఒక 10-15 గ్రామాల నుంచి వీళ్ళంతా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనలాగా కూడా చూడడానికి చాలా దూరం నుంచి అయితే కూడా వస్తుంటారు. జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు, రష్ కూడా ఫుల్గానే ఉంది. ఆవులు తొక్కులాట్లో కూడా చాలామంది పడిపోయే అవకాశం ఉన్నాయి. చూడండి, ఆవు అయితే ఒక ఆయన పట్టేశాడు ఇదిని. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా పట్టుకొని వాటిని పలకలు అనేది తీసుకొని చూపిస్తారనమాట. చూడండి, ఇక్కడైతే ఎద్దుని పట్టేశారు. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ ఆచారం లాగనమాట. ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే ఇది ఎక్కువగా చేస్తారు. సో ఈ రంగంపేట అనే గ్రామంలో ఈరోజు అనేది చేయడం జరిగింది. అదేవిధంగా రేపు మరొక 4 గ్రామాల్లో కూడా చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎద్దులు అనేది ఏ విధంగా దూసుకెళ్తున్నాయో. సో ఈ విధంగా 1-2 ఉండే గిత్తలు అనేది స్పీడ్గా వెళ్ళిపోతాయి. గుంపుగా వచ్చినప్పుడు అనేది ఏదో 1-2 మిస్ అయ్యి దొరికిపోతూ ఉంటాయి. సో దాంట్లో పట్టుకున్న వాడికి ఆ పలక ఈ విధంగా ఎత్తుకొని చూపిస్తారనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఫ్రెండ్స్ చూడండి, ఏ విధంగా వెళ్తున్నాయో గిత్తలు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలామంది తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ గిత్తల్ని కొనుగోలు చేసుకొని కూడా వాళ్ళ ఏరియాకి అయితే వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ జల్లికట్టు అనేది ఏ విధంగానో అక్కడ కూడా అంత ప్రతిష్ట అనమాట. సో ఈ ఎద్దును చూడండి, దీని అయితే ఫస్ట్ టైం వదిలారు, మళ్ళీ సెకండ్ టైం అయితే తీసుకెళ్తున్నారు మళ్ళీ వదలడానికి. సో దాంట్లో ఉన్నటువంటి జెండా కానీ నెమలిక కానీ ఏది ఒక్కడు కూడా తీయలేకపోయారనమాట. ఆ విధంగా ఎద్దు దూసుకెళ్ళింది. సో దీని ధర వచ్చి కూడా మనకి 20-30 లక్షల వరకు ఉంటుంది, అంత రేట్ అనేసి వాళ్ళు చెప్పారు మనకు. సో ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ వస్తున్నాయి. వావ్, చూసారు కదా, ఈ విధంగా దూసుకెళ్తున్నాయన్నమాట. ఈ విధంగా గిత్తలు అనేది ఇక్కడ ప్రతిష్టగా పశువుల పండుగ రోజు వీళ్ళు భావించి ఇక్కడ అనేది ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలామంది అయితే వచ్చినారనమాట. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మనకి ఈరోజు అనేది టీవీలలో లైవ్ కూడా వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ లైవ్ కూడా ఇక్కడ నుంచే ఎక్కువ కవర్ చేస్తుంటారు జనం అనేది. చూడండి, ఈ పలక అనేది వీళ్ళు, అంటే వీళ్ళ గ్రామం వాళ్ళు పలక అనేది పట్టారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జనం అనేది ఏ విధంగా ఉన్నారో. చాలామంది అయితే ఉన్నారనమాట. నేను నేర్చుకోవడానికి కూడా అసలు ప్లేస్ అయిపోయింది, అంత జనం అవుతున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వీళ్ళు సగం మంది పట్టేదానికి అయితే నేర్చుకుని ఉన్నారు, సగం మంది నేర్చుకొని చూసేవాళ్ళైతే సగం మంది పడడానికి. గిత్తలు అనేది చాలా వేగంగా వెళ్తున్నాయి. సో వాటికి ఎదురు వెళ్ళడం కూడా ప్రధానం, మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇదే చివరిగా వదలడానికి గిత్త అనమాట. ఇంకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇక మేమైతే బయలుదేరుస్తున్నాం. అందరూ అయిపోయిందనమాట. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు చూడండి ఎంతమంది జనం అయితే ఉన్నారో. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.